మాకు ఒక క్వశ్చన్ ఉంది మౌలి, ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఇలా అనుకోని పరిస్థితుల్లో ఫ్యూచర్లో అవ్వదు అనుకో 100%, ఒకవేళ నువ్వు ఖైదీగా ఇరుక్కుపోయి తప్పించుకోవాల్సి వస్తే సో ఏ ఐడియా ఉపయోగించి తప్పించుకుంటావు? మైక్ అంటే ఎలా దొరికిపోకుండా తప్పించుకోవడం ఎలా? జైల్లోనే ఉంటాయండి కొంచెం ప్రశాంతంగా. తప్పించుకోవా అసలు? ఎందుకు, ఫ్రీ ఫుడ్ వస్తుందనా? ఫ్రీ ఫుడ్ వస్తుంది, ఈవెంట్లకు వెళ్ళక్కర్లేదు. ఎందుకు నీకు ఈవెంట్లకు వెళ్ళడం ఇష్టం ఉండదా? అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదండి కొంచెం. మా రూమ్మేట్ సింజి. ఓకే, మొత్తానికి మాకు ఆన్సర్ వచ్చేసింది, అసలు తప్పించుకోరు మీరు, అంతేనా? అయితే చూడండి, త్వరగా ఏదైనా తప్పు చేసేస్తే కూర్చోబెట్టేస్తాం జైల్లో, ఓకేనా? తప్పకుండా అండి, తప్పకుండా అంటే అసలు ఎలా చెప్తున్నాడు. ఓకే, ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కూడా అందిస్తే మీ ఫ్రెండ్. నా రూమ్మేట్ సింజి, యాక్చువల్లీ నేను నా ఫ్లాట్లోనే జరిగింది మ్యూజిక్. సో ఒకరోజు నేను ఫ్లాట్ రాగానే నలుగురు కేజీఎఫ్ విలన్లా ఉన్నారు ఆ సోఫాల మీద కూర్చొని. అసలు ఏంది వీళ్ళు, ఏ సింజిత్ గడు ఏదో తీట పని చేసి ఉంటాడు, కొత్త వాళ్ళు కొట్టడానికి వచ్చారు అనుకున్నాను నేను ఖచ్చితంగా. కానీ అడిగితే స్వీట్ వాయిస్తో హలో బ్రో అని పరిచయం చేసుకున్నారు. ఆరంభం డైరెక్టర్, ఆరంభం ప్రొడ్యూసర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, చాలా స్వీట్ పర్సన్స్. అసలు సింజిత్ గురించి చెప్పాలంటే సింజిత్ అసలు ఏ పనిలో అయినా 100% పెట్టాలనుకుంటాడు. మనం చేసిన వర్క్లో 100% పెట్టి ఖచ్చితంగా బాగా చేయాలి, అవుట్పుట్ మంచిగా ఉండాలి, ఏదో చేసామంటే చేసామన్నట్టు ఏది చేయడు. సో డెఫినెట్లీ అవుట్పుట్ బాగుంటుంది. అండ్ అజయ్ అయితే, అజయ్ ఒక రెండు గంటలు మాట్లాడుకున్నాం, మాట్లాడుకున్న ప్రతిసారి అజయ్ చాలా జెన్యున్ పర్సన్. అసలు తన కష్టాలు చెప్పుకుంటుంటే అయ్యో బాబోయ్ ఈయనకి ఎట్లయినా నేను బాగా ఉపయోగ పర్లేదు, ఈయన బాగుండాలి అనిపిస్తుంది. సో వెరీ అలాంటి జెన్యున్ పర్సన్కి అందరూ హెల్ప్ చేస్తారు డెఫినెట్లీ. అందుకే అందరూ ఇంత చాలామంది ఫ్రెండ్స్, అందుకనే ఎంతమంది వచ్చారు. డెఫినెట్లీ వీళ్ళు ఏంటంటే వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్స్. నాకు తెలిసినంత వరకు ఏదైనా పని ఇస్తే ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఇది పక్కా మనం 100% ఇచ్చి చేయాలన్న మనుషులు. సో డెఫినెట్లీ ఆ అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది. ఐ విష్ దమ్ ఏ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆరంభం. ఆరంభం ఆన్ May 10th పక్కా చూడండి, మీ అందరికీ నచ్చుతుంది. ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.